పోతుంటే ఇంకా స్లిప్ దానికోసం ఈ పోర్షన్ లో మనకి బ్లాక్ చేయాలి, అవి తవి వెయ్యాలి కాబట్టి తవితే కొంత ఓవర్ బ్రన్ కూడా తీసేసాం సార్. వాళ్ళు చెప్పిన రెమిడియల్ మెజర్స్ ఏమైతే ఉన్నాయో అటెండ్ ఫర్దర్గా కొంచెం మనం అబ్జర్వ్ చేసిన తర్వాత ఈ ఏదైనా ప్రొడక్షన్ వాళ్ళు చేయాలా లేకపోతే ఉన్న సర్ఫేస్ మీదనే ప్రొడక్షన్ చేయాలా? ఇప్పుడు ఈ సాటర్ డ్యామ్ ఇవన్నీ అయిపోయినాయి, అయిపోయింది సార్. ఈ టనల్స్కి లైన్ పూర్తి తిరగాలి సార్, లేకపోతే మళ్ళీ వైడింగ్ అని ఫర్దర్గా వైడింగ్ చేయాలని వాటర్గా మన రైతులకు నీరు రావాలంటే ఈ టనల్స్ ద్వారానే 2 లక్షలు ఉన్నాయి సార్. వాట్ ఈస్ ది కెపాసిటీ ఆఫ్ దట్ టనల్? 40,000 పెట్టాం. వాట్ ఈస్ ది మన కెనాల్ లో ఎంత? 17,500. ఇక 20 మెట్ పడుతుంది. ఆ కెనాల్ వెడల్ చేయాలంటే ఏం చేయగలుగుతాం? ఇప్పుడు మనం అంటే కొంచెం బీబుడ్లోకి ఎంక్రోచ్ అవ్వచ్చు సార్. లాస్ట్ టైం స్టడీ చేశాం సార్. ఎంతవరకు మీరు ఎంక్రోచ్ కావచ్చు? ఈ స్పాయిల్ బ్యాంక్స్ అని మధ్య తీసేసుకున్నాను. నేను అడిగేది ఒకటి, ఎంత వాటర్ అక్కడ మనం ఇచ్చేయచ్చు? లేదు, ఇంకొంచెం ల్యాండ్ అనిపించుకుంటే ల్యాండ్ అక్విజిషన్ హౌ మచ్? ఎందుకంటే మెయిన్గా మళ్ళా ఆల్టర్నేటివ్ కెనాల్ దీన్ని తీసుకొని దాన్ని హైయర్ లెవెల్లో తీసుకొని అక్కడికి పురుషోత్తపురం అది ఏంటంటే మనం వైకుంఠపురాన్ని తీసుకోవడం కంటే ఇక్కడి నుంచే లిఫ్ట్ పెట్టి అది అప్రోప్రియట్ పాయింట్ అక్కడి నుంచి చేసుకోవడమా? కాబట్టి ప్యారల్ కెనాల్ కొట్టాం, ప్యారల్ కెనాల్ కొట్టినా మళ్ళీ ఇదే పరిస్థితి పోతుంది, వాటర్ పోతుందా? లెవెల్స్ పర్ఫెక్ట్ చేస్తే లాస్ట్ నాటికి ఈ కెనాల్ పర్ఫెక్ట్ చేస్తుందా? ఏ జనాలు జనరల్స్ కాదు నేను అడిగి జనాలు యాక్చువల్గా అయితే వైడింగ్ చేయకుండా వాటి దగ్గర వాటి పోవాలంటే వైడింగ్ చేయాలి. ఇప్పుడు వైడింగ్ చేద్దాం లేదు వాటి ఏదంటే వైడింగ్ చేస్తే వాటి ది కాస్ట్ ఇది నేరుగా వైకుంఠపురం పోతుందా? లేదా వైకుంఠపురం కాదు, అదే వైకుంఠపురం కదా, వైకుంఠపురం సేయింగ్ ఎక్కడ అప్రోపరియట్ ప్లేస్లో లెవెల్స్ స్టడీ చేస్తే అక్కడి నుంచి నేరుగా వైకుంఠపురం కూడా ప్యారల కెనాల్ తీసుకెళ్ళిపోతాం. ఇక్కడ నుంచి సింగిల్ కెనాల్ దీని నుంచి లిఫ్ట్ చేయాలి. ఇక్కడ నుంచి సింగిల్ కెనాల్ పెట్టి అక్కడ అప్రోపరియట్ ప్లేస్ ఉంటే అక్కడ లేకపోతే తప్పదనుకుంటే ఇక్కడి నుంచే పోవాలనుకుంటే అవి కూడా నాకు స్టడీ చేయాలి. ఎందుకంటే నేను మొత్తం ఎంత వాటర్ మనం డైవర్ట్ చేయగలం, నాగార్ సాగర్ రైట్ నావ్ ఎంత అవసరం రైట్ నుంచి ఇది కానీ పోతే ఎంతవరకు మనకు సేవ్ అవుతుంది? శ్రీశైలం అండ్ సైజ్ అది రాయలసీమ ఓవరాల్ కాంప్రహెన్సివ్ పిక్చర్ అక్కడికి మనం మధ్యలో వస్తాం సార్. అలా మన స్టార్టింగ్ పాయింట్ లో వెళ్ళాం సార్, 80 కిలోమీటర్ దగ్గర ఉంటుంది. ఇంకా పైకి పోగలితే కూడా ఏంటి వాటి ఆప్షన్స్ లైట్ చేసి మళ్ళీ